గత 300 రోజులుగా రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో తుమ్మా సేవా శిబిరం సంస్థ నిర్వహిస్తున్న ఉచిత అన్నదాన కార్యక్రమానికి శాసనమండలి చైర్మన్ షరీఫ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో తుమ్మా సేవా శిబిరం సంస్థ నిర్వహిస్తున్న ఉచిత అన్నదాన కార్యక్రమానికి శాసనమండలి చైర్మన్ షరీఫ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శిబిరం వద్ద రోగులకు, వృద్ధులకు భోజనం ప్యాకెట్లు మరియు వస్త్రాలు పంపిణీ చేశారు. గత 300 రోజులుగా ఆసుపత్రికి వచ్చే రోగులకు, వృద్ధులకు, అనాథలకు నిత్య అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న తుమ్మా సేవా శిబిరం అధ్యక్షులు ఎండీ ఖాదర్ ఖాన్, ప్రధాన కార్యదర్శి ఎండీ నజీరుద్దీన్, సంక్షేమ కార్యదర్శి షేక్ సుభాన్లను మండలి చైర్మన్ షరీఫ్ అభినందించారు. ఈ సందర్భంగా మండలి చైర్మన్ షరీఫ్ మాట్లాడుతూ, తమకు ఉన్నంతలో పేదలు, వృద్ధులకు సహాయం చేయడం ఎంతో సంతోషంగా ఉంటుందని, తాను కూడా వారంలో మొదటి శుక్రవారం ఈ అన్నదాన కార్యక్రమంలో పాలు పంచుకోనున్నట్లు, ఇలాగే ప్రతి ఒక్కరూ తమకు తోచిన విధంగా లేనివారికి సహాయం చేస్తూ సామాజిక కార్యక్రమాల పట్ల బాధ్యత కలిగి ఉండాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా తుమ్మా సేవా శిబిరం అధ్యక్షులు ఎండీ ఖాదర్ ఖాన్ మాట్లాడుతూ, ఆసుపత్రికి వచ్చే పేద రోగులకు తమ వంతు సహాయంగా గత 300 రోజులుగా నిత్యం భోజనం ప్యాకెట్లు సరఫరా చేస్తున్నట్లు, ఇక ముందు కూడా ఇదే విధంగా పేదలకు తమ వంతు సాయంగా తుమ్మా సేవా సంస్థ తరఫున సహాయం చేయనున్నట్లు తెలిపారు. వరుసగా మేము 300 రోజుల నుండి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. తుమ్మా సభ్యుల సహకారంతో పాటు దాతలు, తర్వాత మిత్రులు వీరందరూ సహకరిస్తున్నారు. ప్రతిరోజు ఇంచుమించుగా 125 మందికి వేడిగా అన్నం వండి, అది కూడా క్వాలిటీ బియ్యం, క్వాలిటీ కూరగాయలతో, అంటే ప్రభుత్వం సప్లై చేసే అంత బియ్యం కాకుండా నాణ్యమైన బియ్యంతో దానికి వేడిగా ఉంటుంది. గమనించి ఉంటారు, ప్రతి కొట్టం వేడిగా ఉంటుంది. అది మేము ప్రార్థిస్తున్నాం. దానితోపాటు ఇక్కడ వేరే కార్యక్రమాలు చలివేందరం ఒకటి అంబులెన్స్ సర్వీస్ ఉంది. అంబులెన్స్ సర్వీస్ కూడా ప్రారంభించి, ఎందుకంటే పేదలని ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఎంతవరకు మేము సహాయం చేయగలము అన్న ఆలోచన ఉంటుంది. ఇక్కడ నుంచి పేద రోగులు తీసుకెళ్ళడానికి అంబులెన్స్ ఛార్జీలు, ఆటో ఛార్జీలు గణనీయంగా ఉంటాయి. వాటిని మా ఒక అంబులెన్స్ తీసుకుని కేవలం నామినల్ ఛార్జెస్ తీసుకుని వారికి ఎన్ని చేసే ప్రయత్నం కూడా చేస్తున్నాం. అలాగే ఇవాళ పూర్వం రావాలి, చొరవ కాకుండా డెలివరీ కాలేదు, చల్లని నీరు కూడా అందించి ఏర్పాటు చేస్తున్నాం. ఈ సంస్థ గత 2006 నుంచి పనిచేస్తుంది. 2014 నుంచి రిజిస్టర్ ఇచ్చాం. అంటే ఇంతకాలం నుంచి మేము సేవా సర్వీస్లో ఉన్నాం. 20-23 గ్రామాల్లో సేవలు అందిస్తున్నాం. ఈయన మిత్రుడు, ఈ సంస్థకి ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ నజీర్, నేను సంస్థ అధ్యక్షుడిగా ఉన్నాను. నా పేరు మొహమ్మద్ ఖాదర్క. మా సోదరుడు షేక్ సుభాన్ గారు ప్రచార కార్యదర్శి. ఈ కార్యక్రమం చాలామంది సంస్థలు ఆయన ఉన్నారు. ఆయన ఇక్కడ కార్యక్రమాన్ని అందించే వాలంటీర్. ఆయన ముందుటే లోపలికి వెళ్ళి అంత కావాల్సిన ప్రూఫ్స్ ఇచ్చి వాళ్ళకి ఏర్పాట్లు చేసి వాళ్ళకి అందిస్తుంటారు. ఇది కాకుండా సాయంకాలం నుంచి చుట్టుపక్కల 20-21 గ్రామాలకు వెళ్ళి సామాజిక సేవలు చేస్తుంటాం. మేము దాతల నుంచి తర్వాత పేద మరి అనారోగ్యానికి గురైన పేద రోగుల కోసం భోజనం ఏర్పాటు చేయడం చాలా పుణ్య కార్యక్రమం. దీంట్లో చాలామంది పాల్పంచుకుంటున్నారు. కొందరు నెలకు ఒకసారి ఒకరోజు, కొందరు దాతృక ఉదయంతో బర్త్డే జరిగినా, ఇళ్లలో పెళ్లి జరిగినా, ఎవరైనా చనిపోతే వాళ్ళ పేరు మీద పేదలకి భోజనం పెట్టే కార్యక్రమాన్ని ఈ తుమ్మా ద్వారా అందించడమే కాకుండా, ఈ తుమ్మాలో ఉన్న సభ్యులు వారి సామాజిక బాధ్యతగా భావించి పేదవారిని ఆదుకోవాలి, ఒక పూటైన భోజనం పెట్టాలని రోజుకి 125 మంది రోగులకి, వారి రోగులతో ఉన్న సహాయకారిగా ఉన్న అటెండెంట్లకు కూడా ముందుగా టోకెన్లు ఇచ్చి వారికి భోజనాలు ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని, అందించే కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తున్నారు. ఇదొక స్ఫూర్తి కావాల్సిన అవసరం ఉంది. డబ్బులు లేక పని చేస్తే కానీ పొట్టకడం అనే పరిస్థితుల్లో మహారోగం, ఏదో రోగం వచ్చి ఆసుపత్రి పైనప్పుడు రెక్కాడ దగ్గర డొక్కాడని పేదవర్గం ఆసుపత్రిలో ఉంటే మరి ఎటువంటి సహకారం లేకుండా భోజనానికి ఇబ్బంది పడుతున్న తరుణంలో
తుమ్వా ఆధ్వర్యంలో వారికి ఒక పూట భోజనం కార్యక్రమాన్ని అందించి ఏర్పాటు చేయటం ఇది అందరికీ స్ఫూర్తిదాయకం కావాలి. ప్రతి పట్టణంలో ప్రతి ప్రాంతంలో కూడా